మైకు వట్టిండంటే మామూలుగా ఉండదు, మళ్ళా అవతలలను సూరెక్కిస్తాడు, పోరలతోటి సీటిలు కొట్టిస్తాడు, సినిమా హీరోల లెక్కనే ఉంటది సార్ ఫాలోయింగ్. యాక్టర్లకు డైలాగులు రాయాలి గాని గా సార్కు అవసరమే లేదు. ప్రాసలు పంచులతోటి ఖతర్నాక్ డైలాగులు ఇడుస్తుంటాడు, ఆడతాడు పాడతాడు. ఈ పాటికే అర్థం కావచ్చు ఎవరి గురించి చెప్తున్నామో. హౌ గాసార్ ముచ్చటే కాకుంటే ఆటపాటల గురించి కాదు, భూముల గురించి. ఏందే మల్లన్న ఇది, గీతనే ఉంటా అదే మంది భూములు మానే అంటే ఎట్లన్నా? ఇది న్యాయమైతే అదే గదేనుల్లా. నెల కిందట హైదరాబాద్ సుచిత్రాల మా భూమి కబ్జా చేసిండ్రని మామా అల్లుళ్ళు సిగమూగిండ్రు కదా. అగో దాని భాగవతం బయటపడ్డది. రెవెన్యూ ఆఫీసర్లు సర్వే చేసి కోర్టుకు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఇంతకన్నా ఏముందంటే 33 గుంటలు మల్లారెడ్డి గారే కబ్జా పెట్టిండట ఏరెటోళ్ల జాగను. ఈ సర్వే నెంబర్ లో సార్కి ఎకరం 29 గుంటలే ఉంటే 2 ఎకరాలకు మీద అమ్ముకున్నాడని తేలింది. ఇక ఇప్పుడు ఖాళీ చేసి చదురుకోవాల్సిందే. కానీ ఆ దినం చిన్నగా నడిచింది. ఆ లొల్లి మా భూమి కబ్జా చేసిండ్రు, నన్ను నెగలనిస్తలేరనుడు, పాతిన రేకులు గూలగొట్టించుడు, పోలీసుల మీదే రూబాబు చూపించుడు. అరే మాజీ మంత్రి గారి భూమి కబ్జా పెట్టుడేందని పబ్లిక్ అంతా పరిశాన అయినా సార్ అయితే అదే జిజ్జు మీదుండే. ఇక లాభం లేదని పోలీస్ స్టేషన్ కు పట్టుకపోయి 2 గ్రూపులను గూకుండా పెట్టి ఎమ్మటే సర్వే చేపించిండ్రు సర్కారు తరపున. గప్పటి సంది మల్లన్న మళ్ళా సప్పుడు చేస్తూ గదే రిపోర్టు కోర్టుకి ఇచ్చిండ్రు. అంటే పవర్లు ఉన్నప్పుడు పంతనం చూపిస్తే అది పోయినాక భాగవతాలు బయటకు వస్తున్నాయి అన్నట్టు.